జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా షర్మిల గారైతే వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ నెల ఎనిమిదో తారీఖున ఒకటే వేదిక మీద కనబడబోతున్నారు మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అసలు ఇలా ఉంటుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ నెల ఎనిమిదో తారీఖున ఒకే వేదిక మీద అంటే రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా షర్మిల గారు అయితే ఒకే వేదిక మీద కనబడనున్నారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి విజయమ్మ గారు కూడా వాళ్ళిద్దరి మధ్యన అంటే ఇన్ని రోజులు ఏదైతే విభేదాలతోనే దూరంగా ఉన్నారో విజయమ్మ గారు కలిపారని చెప్పేసి కూడా మరి వార్తలు వస్తున్నాయి రేపటి రోజున అంటే ఎనిమిదో తారీఖు అసలు ఎలా ఉండబోతుంది సార్ మరో ఐదు రోజుల్లో అన్న చెల్లెళ్ళు ఒకే వేదిక మీదకి వస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడ వెతుక్కుంటున్నాడా మనకు సామెత ఏదైనా పోగొట్టుకుంటే ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే ఎతకాలి ఇంకోసారి ఎతికితే దొరకదు అది ఉంగరం అయినా సరే అది అయినా సరే పరువు అయినా సరే ఏంటి మీరు ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతుక్కోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన పరపతి ఎక్కడ పోగొట్టుకున్నాడు కుటుంబంలో పోగొట్టుకున్నాడు ఇవాళ అతన్ని ఓడించమని పిలిపించింది ఎవరు కుటుంబ సభ్యులే జగన్ ఓటమిని కోరుకున్న దీంట్లో ఇవాళ పతనమయ్యాడు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి పడిపోయాడు మరి తన ఓటమికి ప్రధాన కారణం తల్లి చెల్లెళ్ళు వాళ్ళు ఎప్పుడైతే హంతక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నారో హంతక పార్టీకి ఓట్ అన్నారో ఇంకా నీకు అది దాని ఇంపాక్ట్ స్టేట్ మొత్తం పడింది అది కేవలం పులివెందులకు కడప లోక్సభకో కాదు చాలా రోజుల తర్వాత అన్నా చెల్లి కలుస్తున్నారు ఎందుకని మనం చూసాం ఎప్పుడు కలిశారు వీళ్ళు మేనల్లుడి నిశ్చితార్థం అప్పుడు కలిశారు పెళ్ళి కూడా వెళ్ళలేదు శుభలేఖ ఇవ్వడానికి వీళ్ళ ఇంటికి వెళ్ళింది ఏది షర్మిల అప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్ లేకుండానే తను వెళ్ళడము ఇంట్రెస్ట్ లేకుండానే అతను రమ్మనడం ఏదో శుభలాగి ఇచ్చామంటే ఇచ్చామనుకోవటం అట్లాగే ఆ రోజు నిశ్చితార్థం నాడు కూడా ఇంట్రెస్ట్ లేకుండానే భార్యాభర్తలు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి భారతి వెళ్ళడము వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లేకుండానే రిసీవ్ చేసుకోవటము ఆ ఎడమకం ఆ ఫోటోకి కూడా మీరు చూసుంటారు పిలిచినా కూడా దగ్గరికి రాకపోవటం ఎవరు బ్రదర్ అనిల్ కొంచెం దూరంగానే ఉన్న దీంట్లో మొత్తానికి అప్పుడే మనకు ఇప్పుడు ఇప్పుడిక విధ్వంసం ఏది వాళ్ళ కుటుంబం నాశనమైంది నెక్స్ట్ ఆ పార్టీ నాశనమైంది ఇప్పుడు యుద్ధం ముగిసింది అన్నా చెల్లెళ్ళ యుద్ధం అంటావా రాజకీయ యుద్ధం అంటావా ఆంధ్రప్రదేశ్లో యుద్ధం ముగిసింది యుద్ధం ముగిసిన తర్వాత వీళ్ళంతా క్షతగాత్రులయ్యారు క్షతగాత్రులు అంటే మామూలుగా ఉండేడు ఎవరు గాయపడ్డారు తీవ్రంగా గాయపడ్డారు అసలు ఇంకా రక్తం అనుకో జగన్మోహన్ రెడ్డి గాయాలు ఇప్పుడు జరిగింది మామూలు పరాజయం కాదు కదా ఎక్కడ నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ పదకొండు సీట్లు అంటే నీకు దగ్గర దగ్గర నూట నలభై నిలువేళ్ల గాయాలు అయినట్లెక్క ఏది నూట నలభై సీట్లు ఓడిపోయాడంటే నూట నలభై గాయాలు అయిపోయినట్టే కదా మరి నూట నలభై గాయాలతో అన్న రక్తం ఒడుతూ ఇవాళ ఉన్న దీంట్లో మరి చెల్లి అన్నకి మందేస్తుందా లేదు పోనీ చెల్లి బాగుకుంది కూడా లేదు కదా చెల్లి ఓడిపోయింది ఏంటి ఆమె పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నీకు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఓట్లు కూడా రాలేదు ఒక సీటు గెలవలేదు స్వయంగా షర్మిలే ఓడిపోయింది ఎక్కడ కడప లోక్సభకి అవినాష్ రెడ్డి ఏదో గెలిచాడు మరి షర్మిల కూడా గాయాలే షర్మిలకి గాయాలు అన్న చేసిన గాయాలు ఎక్కువ ఏది ఈ ఓటమి గాయాలు ఆమెను బాధించట్లేదు అన్న చేసిన గాయాలే ఇప్పటికీ ఆమెకి మాను పట్టని పరిస్థితి అనమాట అటు ఆస్తి పంపకాల్లో గాయం చేశాడు అసలు ఆయన అంటారు మనకు తెలుసు అది మనకు తెలియదు ఏంటి పవన్ కళ్యాణ్ చేసిన మాటలు కూడా మనం విన్నాం ఎన్నికల ప్రచారంలో చెల్లిని గోడకేసి కొట్టాడన్న ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో దాన్ని వీళ్ళు ఎవరు ఖండించలేదు చెల్లి ఖండించలేదు అన్న అంటే నిజంగానే కొట్టాడనే మనం అనుకుంటాం అంటే ఆస్తుల పంచాయితీ ఉంది ముందు అది తేలాదు షర్మిలకు జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దటానికి ఇప్పటికన్నా అన్న ముందుకు వస్తాడా ఒప్పించిందా తల్లి రాజీ కదా మరి తల్లి రాజీ చేశారు అని అంటున్న వార్తల్లో ఏ రాజీ జరిగింది ఆర్థిక ఆర్థికపరమైన పరమైన అంశాల రాజీ చేసిందా లేదు మనకు తెలిసి ఏంటంటే షర్మిల ఎవరిని నమ్మే పరిస్థితిలో లేదు అంత తీవ్రంగా నష్టపోయింది ఏది అటు రాజకీయంగా నష్టపోయింది ఇటు కుటుంబ పరంగా ఆస్తుల పరంగా నష్టపోయిన దీంట్లో జగన్మోహన్ రెడ్డికి జరిగిన నష్టం వేరు షర్మిలకు జరిగిన నష్టం వేరు షర్మిల నాలుగు రకాలుగా నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి ఒక రకమే ఇప్పుడు నష్టపోయింది ఏంటి పవర్ పోయింది అంతే కదా ఆయన సంపద ఏమీ పోలేదు ఆయన అధికారం ఏమీ పోలేదు ఇవాళకి కూడా పార్టీ ఆయన చేతిలోనే ఉంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విజయమ్మ మరి వీళ్ళిద్దరికీ ఏ రాజీ సూత్రం ప్రతిపాదించింది దానికి పెద్దలు ఎవరు రాజకీయ పెద్దలు ఉండాలి కదా మరి కేవీపీ పెద్దరికం చేశాడా రఘువీరారెడ్డి పెద్దరికంగా ఉన్నాడా లేకపోతే ఉండవల్ల అరుణ్ కుమార్ మధ్యవర్తిగా వ్యవహరించాడా ఇప్పుడు తల్లి వీళ్ళిద్దరినీ కనుక కలిపితే కొంతమేరకు ఊరట వైఎస్ కుటుంబానికి కానీ ఆ కుటుంబ అభిమానులకు కానీ అసలు ఇక్కడ పంచాయతీ ఏంటి ఎవరి వల్ల వచ్చింది విభేదాలు అన్న చెల్లెళ్ళ మధ్య ఒక షర్మిలతో రాజీ చేసుకుంటే చాలా సునీత్తో అవసరం లేదా సునీత పంచాయతీ వేరే ఉంది ఏది ఆ తండ్రి హత్య తాలూకు అంశం ఇప్పుడు సునీత పంచాయతీ తెగాలన్నా షర్మిల పంచాయతీ తెగాలన్నా ముందు ఇక్కడ అడ్డంకులేంటి సారథి మేడం ప్రధాన అడ్డంకి నెక్స్ట్ అవినాష్ రెడ్డి మరో ప్రధాన అడ్డంకి ఆ రెండు పంచాయతీలు తేలకుండా చెల్లెళ్ళ పంచాయతీ అయ్యేది కాదనమాట భారతీ మేడం మరి మనస్పర్ధలన్నిటికీ ఆమె కారణమైనటువంటి దీంట్లో తల్లి కూడా ఇవాళ కొడుకు దగ్గర ఉండలేని పరిస్థితి కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది చెల్లి అన్న దగ్గరికి రాలేని పరిస్థితి వీటన్నిటికీ కూడా మూల కారణంగా మరి మేడం ఉన్నప్పుడు భారతీ మేడం ముందు ఆమె పంచాయతీ సెటిల్ అయిందా నెక్స్ట్ భారతి మేడం చుట్టమే ఆయన ఎవరు అవినాష్ రెడ్డి రెడ్డి మేనత్త మెనమా పిల్లలే కదా కదుకోవాలి ఏంటి ఎలా చిక్కుముడులు ఒకదాని మీద ఒకటి ముడేసుకుని ఉన్న అంశాలు ఇవన్నీ కూడా షర్మిల పంచాయతీయే కాదు సునీత పంచాయతీ కూడా తేలాల రాజీలు అన్ని చోట్ల జరగాల అది హత్య హత్యలో మరి రాజీ అంటే అది ఆ మామూలు అంశం కాదు అసలు సునీత రాజీ పడే వ్యక్తి కూడా కాదు ఎందుకని ఆ హంతకులు ఎవరైనా సరే వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే ఇది ఒక మెసేజ్ ఆమె ఇవ్వాలనుకుంటుంది ఏది కడపలో ఈ ఫ్యాక్షన్ సంస్కృతి మీదే ఆమె యుద్ధం చేస్తోంది సునీత అటు నీకు సంఘపరంగా యుద్ధం చేస్తోంది సామాజిక యుద్ధం ఎవరు చేస్తోంది సునీత చేసేది సోషల్ వార్ ఈమె చేస్తోంది షర్మిల చేస్తోంది ఏంటి పొలిటికల్ వార్ రాజకీయ యుద్ధం చేస్తోంది ఆర్థిక పరమైన యుద్ధం చేస్తోంది కుటుంబ యుద్ధం చేస్తోంది ఈ యుద్ధాలన్నీ ముగిసాయని నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ముగిసింది ఒకటే యుద్ధం ఏది రాజకీయ యుద్ధం ముగిసింది ఓడిపోయింది అన్నా క్షతగాత్రుడయ్యాడు చెల్లెలు క్షతగాత్రులు మొత్తానికి చెల్లెళ్ల పంతం నెరవేరు ఓడించాలి అన్న ముఖ్యమంత్రి పదవి పీ కవతలు పడేశారు నీకు అక్కడికి ఆయన కూరలు పీకిన పాము అయ్యాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అందుకే ఇప్పుడు ఆ పాము వీళ్ళు చెప్పినట్టు అనుకుంటా మొత్తానికి వాళ్ళ పంచాయతీ కనుక కొలిక్కి వస్తే ఫ్యూచర్ కొంతవరకు నీకు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది ఎవరికి ఆ కుటుంబానికి కానీ ఆ కుటుంబ అభిమానులకు కానీ లేకపోతే ఆ పార్టీకి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అంటున్నారు షర్మిల చెప్పింది కదా పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే అన్న దీంట్లో మరి విజయమ్మ చేసిన పంచాయతీ అది కూడానా ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారా షర్మిల విజయవాడలో పెద్ద మీటింగ్ పెట్టింది ఎనిమిదవ తారీఖు నువ్వు చెప్పిన జయంతి నాడు దానికి రాహుల్ని సోనియా ప్రియాంకల్ని ఖర్గే వేణుగోపాల్ని కూడా పిలిచింది నిన్న రేవంత్ రెడ్డి దగ్గరకు కూడా వెళ్ళి పిలిచింది ఇవాళ శివకుమార్ దగ్గరికి వెళ్ళింది డిప్యూటీ సీఎం ఆమె విజయవాడలో చేస్తోంది ఇక్కడ ఈయన మరి ఇడుపులపాయలో చేస్తాడా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎడముఖం పెడముఖం అయ్యే అవకాశం ఉంది మనం చూసాం గత మూడు నాలుగేళ్లుగా ఏ జయంతికి ఏ వర్ధంతికి వీళ్ళిద్దరు కలవట్లేదు అవును సార్ అన్న చెల్లి సాయంత్రం చెల్లి పొద్దున వస్తే అన్న ముఖం చాటేసి సాయంత్రం నడిచిన దీంట్లో ఇప్పుడు వీళ్ళిద్దరూ కనుక ఒకే ఫ్రేమ్లో నీకు కనపడితే ఒక మెసేజ్ ఒక మంచి మెసేజ్ వాళ్ళ క్యాడర్కి వెళ్తుంది